వైసీపీ మంత్రులు పదే పదే పవన్ కళ్యాణ్ను ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఏపీలోని అన్ని సీట్లలో సింగిల్గా పోటీ చేస్తారో లేదో చెప్పాలని తరచూ ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? టీడీపీతో జనసేన పొత్తు కుదిరితే వైసీపీ పని ఖతమని వారు ఆందోళన చెందుతున్నారా? వైసీపీ నేతలు ఎంత రెచ్చగొట్టినా పవన్ వ్యూహం అదేనా? తెరచాటు రాజకీయంలో చూద్దాం. పవన్ కళ్యాణ్ని వైసీపీ కాపు మంత్రులు రెచ్చగొడుతున్నారు. అది ఇవాళ కొత్తగా కాదు, చాలా కాలంగానే ఆయన మీద మంత్రులు, మాజీ మంత్రులు కూడా విమర్శలు చేస్తున్నారు. ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా, సత్తా ఉందా అంటూ సవాల్ చేస్తున్నారు. చెప్పులు చూపెట్టామా, మేము ఆడు ఈడు అన్నామా, నా కొడుకు అన్నామా, సంస్కారం సభ్యత సంస్కరణ ఉండవాళ్ళం, మేము రాజకీయాల్లో చందనాలు పెట్టి మేము ఉండవాళ్ళం, మీ ఈరోజు రాజకీయాలు రాలే, ఈరోజు రాజకీయాలు రాలేదు. ఏ ఒక్క వ్యక్తిని తీసుకున్నా ఇక్కడ, ఏ ఒక్క వ్యక్తిని తీసుకున్నా, మేమేదో ఏరోప్లేన్లో దిగిన కాదు, మేము డైరెక్ట్గానా లేదు ఇంకో దాంట్లో కాదు, మేము వచ్చి ప్రశక్తిగా మా వ్యక్తిగతంగా మా తాలూకు శ్రమతోని మాకున్న పలుకుబడితోని మా పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ టిక్కెట్తోని ఇవాళ వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి ఇక్కడికి వచ్చాం. ఒక చరిత్ర తీసుకుంటాం. ఎవరు వచ్చారండి సింగిల్గా చెప్పారు కదా, సింగిల్గా వచ్చాను. రేపు పవన్ కళ్యాణ్ గారు 175 సీట్లలో సింగిల్గా వస్తాడా చెప్పండి, చెప్పండి సింగిల్గా వస్తాడా, మేము వస్తాం సింగిల్గా, మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు చెప్పండి, పవన్ కళ్యాణ్ సెలబ్రిటీ పార్టీని చెప్పండి, సెలబ్రిటీ పార్టీని చెప్పండి. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయంగా రాటుదేలారు. ఆయన ఎవరి కోసమో లేక ఎవరో ఏదో రెచ్చగొట్టారను తన రాజకీయాలను, తన వ్యూహాలు మార్చుకోరు. పవన్ కు ఏపీలో వైసీపీ ఉండకూడదు, అది ఫస్ట్ టార్గెట్. ఆ తర్వాతనే ఆయనకు పదవులు మరేదైనా. నిజానికి పవన్ చాలాసార్లు తన పార్టీ కార్యకర్తల సమావేశంలోనే చెప్పుకొచ్చారు తనకు పదవుల కంటే రాష్ట్రం ముఖ్యం, అభివృద్ధి ముఖ్యమని. ఆ విధంగా తరచూ చెప్పడం ద్వారా ఆయన వారిని బాగానే మౌల్డ్ చేశారనుకోవాలి. ఇక కాపు యువత పవన్ వెంట పెద్ద ఎత్తున ఉన్నారు. వారంతా పవన్ ఏమన్నా సై అంటారు. పవన్ సీఎం కావాలన్నది వారి చిరకాల వాంఛ. ఇలా హార్డ్ కోర్ ఫ్యాన్స్ జనసేనలో ఉన్నారు. అందువల్ల వారంతా పవన్ ఫిలాసఫీనే తాము వంటబట్టించుకుని పాలిటిక్స్ చేస్తున్నారు. అయితే మధ్యలో ఇప్పుడు వైసీపీకి ఇబ్బంది వస్తోంది. పవన్ సీఎం అవ్వాలని పార్టీ వారనుకుంటే ఆయన మాత్రం తాను తగ్గి చంద్రబాబుని గెలిపిస్తున్నారు అని. దీన్ని జనసేన నాయకులు ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నా వైసీపీ నేతలు మళ్లీ అదే ప్రశ్న వేస్తున్నారు, 175 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందా అని. మరోవైపు జగన్, పవన్ దాదాపుగా ఒకే ఈడువారు. అందువల్ల ఏ విధంగా చూసుకున్నా జగన్ తనకు బలమైన ప్రత్యర్థిగా పవన్ కళ్యాణ్నే చూస్తున్నారు. 2024 ఎన్నికల్లో మళ్లీ గెలవకుంటే రాజకీయంగా ఇబ్బందులు తప్పవని జగన్ భావిస్తున్నారు. అందుకే పదే పదే పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు. దీంతో ఈ ఎన్నికలతోనే జగన్ని ఇంటికి పంపించాలని జనసేనాని దృఢ సంకల్పంతో ఉన్నారు. అందుకే వైసీపీ నేతలు చేస్తున్న దందాలను ప్రజలకు తరచూ గుర్తు చేస్తున్నారు. నెవర్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ డెమోక్రసీ. ఒక్క ఎన్నికలు చాలు నాశనం అయిపోవడానికి మీరు చూశారు వైసీపీ వల్ల. నేను చెప్పారు రేపు కొండలు మింగేస్తారా, వీళ్ళు ఎన్నుకోకడని చెప్పి నా మాట ఎవరు విన్నారా? ఆ రోజే చెప్పావు, అప్పుడు చెప్పాడు. అదే కాలజ్ఞానం గారు బ్రహ్మం కాదురా బాబు, నేను బ్రహ్మంగాని కాదురా బాబు. అరే వాళ్ళ కళ్ళు చూస్తే నాకు అర్థమైపోతుంది, వాళ్ళ కండలు తినే వాళ్ళకి కొండల్ని మింగేయాలని ఆశ ఉందా, నాకు భయం వేస్తుంది నాకు వాళ్ళని చూస్తుండే. నాకు వైజాగ్ అంటే చాలా ప్రేమ అబ్బా నాకు, ఎందుకు చెప్తా, ఎందుకంటే నాకు స్టీల్ ప్లాంట్లో నాకు యాక్టింగ్ సహచరులు అందరూ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు. ఉత్తరాంధ్ర ఆటపాట నాకు నేర్పించింది. సిక్కోలు ఉద్యమం నన్ను ఉరుకులెత్తించింది నాకు.
ఒక ఆట పాట ఏం పిల్లడో వెళ్దాం వస్తావు శ్రీకాకుళం సిట్ అడవిలో ఇవన్నీ ఎందుకు అంటే లోపల మదనం జరిగితే వచ్చే పోరాటాలు లేదు. మొత్తానికి పవన్ కళ్యాణ్ మార్క్ స్ట్రాటజీ కరెక్ట్ అనిపిస్తోంది. అందుకే వైసీపీ వారు ఎంత రెచ్చగొట్టినా ఆయన పొత్తులతోనే వస్తారు అని అంటున్నారు. పొత్తులు కనుక ఉంటే వైసీపీకి అది ఓటమే కలిగిస్తుంది అని ఆ పార్టీ కంగారు పడుతోంది. మొత్తానికి వైసీపీ చేతిలో ఇంకా ఏడాదిన్నర అధికారం ఉందనగానే వారిలో కలవరం రేపిన ఘనత మాత్రం పవన్కే దక్కుతుంది అని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.